మీద ఆయన ఒక బ్రదర్ ఇంకా ఇద్దరు వ్యక్తి రాజస్థాన్ నుంచి చేసి మొత్తం ఒక కాన్స్పిరసి చేసి వాళ్ళు ప్రతిరోజు యాక్చువల్లీ 9 o'clock అది మన కర్ఫ్యూ వల్ల 9 o'clock షాప్ బంద్ చేస్తారండి వాళ్ళు 8 o'clock షాప్ బంద్ చేస్తారు ఈయన 8 o'clock షాప్ బంద్ చేసినట్టు షట్టర్ ఖాళీ చేశారు మద్రది లాక్ చేయలేదు చేయకుండా కీ అక్కడ షాప్ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మార్నింగ్ అది మనం చూస్తే ఇక్కడ షాప్ ఖాళీ ఉంది ఏం లేవు షట్టర్ అన్ని ఓపెన్ అయ్యింది షట్టర్ లిఫ్టింగ్ అయింది అంత చేశారు అని సమాచారం సో ఇదే మెయిన్ పప్పురాం దేవాసి ఎవరు పనిచేశారు అతను ఆయన బ్రదర్ ఇంకో రాజస్థాన్ నుంచి ఇద్దరు వ్యక్తులు కలిసి మొత్తం ఈ దొంగతనం చేసి ఈ ప్రాపర్టీ మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ బయట వచ్చినాయి రాగానే మన వాళ్ళు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో అంతా వాళ్ళని కస్టడీలో తీసుకొని ఈ రికవరీ మీ ముందు ఉంది ఇప్పుడు ఈ రికవరీలో బంగారం 28 తులా 2 గ్రామ్స్ వెండి 63 కేజీ 657 గ్రామ్ తర్వాత ఆటో ట్రాలీ ఈ నేరాల కోసం వారు వాడుకున్నారు ఆటో ట్రాలీ నంబర్ TS08UF8031 నాలుగు మొబైల్ ఫోన్ మొత్తం ఈ ప్రాపర్టీ విలువ 47,27,536 రూపీస్ ఉన్నాయి ఎంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ ఒక వారంలో మొత్తం డిటెక్ట్ చేసి క్రైమ్ని 100% రికవరీ చేయడం ఇది చాలా అదృష్టం ఈ లాక్డౌన్ పీరియడ్లో మీ అందరికీ తెలుసు మన వాళ్ళ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి ఎవరు ఎవరు మళ్ళీ పాజిటివ్ ఉన్నారో తెలీదు మనం అంత భయం భయం ఉంది ఆ పరిస్థితిలో మా ఎస్ఓటీ వాళ్ళు క్రైమ్ వాళ్ళు ఐటీ సెల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ వాళ్ళు అంత కలిసి ఒక టీం మంచి పని చేసి ఈ సీరియస్ కేసుని డిటెక్ట్ చేసినా కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు ఈ కేసు గురించి మొత్తం ఎలా దర్యాప్తు చేశారు ఎట్లా కేసు డిటెక్ట్ అయింది దాని గురించి మన చెప్తా అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ